హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. బంజారా హిల్స్ మైనర్ అమ్మాయి, రొమేనియా దేశానికి చెందిన అమ్మాయి, సిబిసిఐడికి అప్పగించాలా వద్దా అన్నది మనం మాట్లాడుకుందాం. లోకల్ పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం లేకపోయినా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సరిగా లేదని కంప్లైంట్ ఫిర్యాదుదారులకి బాధితులకి అనుమానం వచ్చినా, మనము మాకు లోకల్ పోలీస్ మీద నమ్మకం లేదు, ఎట్టి పరిస్థితుల్లో సిబిసిఐడి ఎంక్వైరీకి మాకు ఆదేశించండి అని మనం ఒక అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. సిబిసిఐడి కానివ్వండి, డిఐజిని కానివ్వండి, డీజీపీ గారిని కానివ్వండి, వాళ్ళకి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వకపోతే ఇమ్మీడియట్లీ మీరు ఇక నుండి ఆ కేసు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, ఫైల్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఇన్వెస్టిగేషన్ మేము చేస్తామని సిబిసిఐడి చెప్తుంది. వాళ్ళు సపరేట్గా ఎఫ్ఐఆర్ చేస్తారు, వీళ్ళ నెంబర్ నెంబర్ మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసుకుంటారు, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తారండి. ఇక్కడ ఈ కేసులో అందరూ పెద్దలు కోరుకుంటున్నారు కదా, సిబిసిఐడి అంటే డిమాండ్ చేస్తున్నారు, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే బాగుండు అని. అయితే ఎందుకు చేస్తే బాగుండు అని అందరూ అనుకుంటున్నారంటే కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, ఎఫ్ఐఆర్ 3 రోజులు లేటుగా, చిన్న కేసు అయినా ఇప్పుడు మామూలుగా ఆ అమ్మాయితోటి మిస్బిహేవ్ చేసినట్టుగా వచ్చినాయి వీడియోలు, సీసీ కెమెరాలో ఉన్న ఆధారాలు ఉన్నాయి, పబ్బులో ఆధారాలు చెప్తారు, అక్కడ ఉన్న వెయిటర్స్ వాళ్ళు వెళ్ళి ఎవరైనా ఐ విట్నెస్లు ఉంటారు వాళ్ళు చెప్తారు ఈ అమ్మాయి తోటి వచ్చిన ఇంకొక అమ్మాయి ఉన్నది కదా, ఆ అమ్మాయి కూడా చెప్తుంది, ఆమె LW2 అయిపోతుంది, ఆమె చెప్తుంది. అవి మళ్ళీ మనకి మీడియాకి అందరికీ రిలీజ్ చేసింది కదా మన ఎమ్మెల్యే గారు, అతనిది కూడా ఆ వీడియోలు కూడా అతను సేకరించాడు. ఈ పని పోలీసు వాళ్ళు చేయాల్సిన పని, కానీ ఆయన చేసాడు. టు బి ఫ్రాంక్ చెప్తున్నానండి, ఆయన అది రిలీజ్ చేయకపోతే మనం కూడా ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు లేడేమో అని అనుకుంటాం, కానీ ఉన్నట్టుగా అతను నిరూపించాడు. అది తప్పు పోలీసులకు ఇవ్వాల్సిందే అన్న వాదన ఒకటి ఉంది. మరి ఇప్పటిదాకా పోలీసులు ఎమ్మెల్యేగా పెట్టిర్రు, మరి ఇప్పటిదాకా పోలీసులకు ఇది కూడా స్థితి మాయించారని గ్యారంటీ ఏముంది అని అందరికీ సామాన్య ప్రజలకు వస్తున్న డౌట్ కదా. మరి అటువంటప్పుడు ఈ ఆధారాలు కూడా ఇచ్చి సాయంత్రం కూడా మ్యాన్ చేయొచ్చు కదా, చేయొచ్చా లేదా? మిస్బిహేవ్ చేసినట్టు కారులో ఆ అమ్మాయితో సన్నిహితంగా ప్రవర్తించినట్టు ఆమె మీద చేస్తున్నట్టు ఇటు మనకు కనబడుతున్నాయి, మనకి ఎక్స్క్లూజివ్ చూపించారు మనకి. అటువంటప్పుడు దాన్ని మ్యాన్ చేసే అవకాశం ఉంది కనుక మీడియాకి రిలీజ్ చేసింది. మీడియాకి రిలీజ్ చేసిన కనుకనే మనమందరం చూసాం, మనమందరం చూసినాం కనుకనే కేసు స్ట్రాంగ్. మహిళా మండలి వాళ్ళు ఇలా ధర్నాలు చేయడము, అవన్నీ చేయడము, అన్ని పార్టీ ప్రజలు కూడా వాడు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం, వీటితోటి కేసు టైట్ అయి అప్పుడు ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది కనుకనే ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన ఇవన్నీ మనకి రిలీజ్ అయిన కనుకనే ఎమ్మెల్యే కొడుకు ఈ విధంగా చేసి బిహేవ్ చేసిండు కారులో అని చూపించిండు కనుకనే అతన్ని A6గానైనా పెట్టిండు, లేకపోతే ఆయన లేనే లేడు, ఆయన నంగనచ్చి తుంగబుర్ర ఆయన లేనే లేడు అని చెప్పేది కదా. ఇది ఇంకొకటి, ఈ మామూలుగా ఇది అయిపోయిన తర్వాత ఈ కారు ఇన్నోవా కారుకి బ్లాక్ కవర్స్ ఉన్నాయి కదా గ్లాసెస్కి, అవి తీసేసారు. గవర్నమెంట్ వెహికల్ అనేది తీసేసారు. ఎందుకు తీసేసారండి? అరే గవర్నమెంట్ వెహికల్ అని చెప్పేసి అంటే ఎవరు తీసుకుపోయారు కనుక ఆ సంబంధించిన కార్పొరేటర్ వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర అని చెప్పేసి అనుకొని వాళ్ళ ప్రమేయము లేదు అని చెప్పడానికి ఒకటి, ఆ పార్టీ కన్సర్న్ వాళ్ళకి పరువు నష్టం కాకుండా, ఇట్లా నష్టం కాకుండా ఉండడం కోసం ఒకటైతే, రెండోది ఈ కవర్స్ అన్నీ ఇట్లా ఉండి ఇట్లా ఓపెన్గా ఉంటే ఈ రోడ్డు మీద దారిలో ఎట్లా రేపు చేస్తారబ్బా, అంత ఒకటిది ఇది అని చెప్పేసి రేపు ఎవిడెన్స్కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ రావడం కోసం చేసిన ఎత్తుగడ. ఇంకొకటి,
ఈ క్రిమినల్స్ ఈ అబ్బాయిలు మైనర్ మైనర్ అబ్బాయిలు వాళ్ళ సిమ్లు వేసేసి వేరే వేరే స్టేట్కి ఫోన్లను పంపించడము, పోలీసులను మిస్గైడ్ చేయడము కూడా పోలీసుల సహకారం ఉండుండొచ్చు, లేదా మిస్గైడ్ చేస్తే చేసే అవకాశం ఉంది. దీనికి దాపెట్టి తర్వాత ఈ విధంగా చేసి ఇంకొక దగ్గర పెట్టేసి ఈ విధంగా చేయడం, ఇవన్నీ ఇప్పటివరకు జరిగినవే. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అమ్మాయి మాట్లాడట్లేదు, మేము మా అమ్మాయితో మాట్లాడిన తర్వాత సెక్షన్ ఆర్డర్ చేస్తాం, 162 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందట ఇప్పిస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. ఇది ఇల్లీగలే. అయితే బెంజ్ కారు ఈ నేరానికి సంబంధించింది కాదు, బెంజ్ కారు కాదు, ఇన్నోవా కారు మాత్రమే వాడారు. బెంజ్ కారు వాడిండు అంటే అక్కడ ఎమ్మెల్యేల గారు కొడుకున్నట్టు కదా, బెంజ్ కారు వాడలేదు అని పోలీసులు చెప్తున్న మాట. బెంజ్ కారు వాడలేదనుకో, క్లోజ్లో ఇది కూడా వచ్చేసి ఫింగర్ ప్రింట్స్ ఇవి తీసుకోవడానికి చాలా లేటుగా 5 రోజుల తర్వాత వచ్చి ఫింగర్ ప్రింట్స్కి ట్రై చేసిండ్రండి, ఫింగర్ ప్రింట్స్కి తర్వాత ట్రై చేసిండ్రు. అందులో స్టీరింగ్ ఇది కూడా తీసుకోలేదంట, స్టీరింగ్ మీద ఎవరు నడిపినది తీసుకోలేదు, కారు గ్లాసెస్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నట్టు కనపడ్డది. ఇక్కడ బెంచి కారులో అమ్మాయి వెంట్రుకలు, అమ్మాయి చెప్పులు, అమ్మాయి చెవి కమ్మన రింగ్. బెంజ్ కారు ఎట్లున్నాయండి? ఇన్నోవా కారులో రేపు జరిగితే బెంజ్ కారులో ఇవన్నీ ఎందుకున్నాయి? పేపర్ వాళ్ళు ఇచ్చింది, మళ్ళీ మీడియా చెప్పింది, బెంజ్ కారులో ఇవి దొరికినాయని చెప్పింది నిజమైతే ఇన్నోవా కార్లు కదా దొరకాలి, రేపు జరిగింది. మామూలుగా సుతారం ఇట్లా తగులుతూ ఎట్లా ఏదో మామూలుగా మిస్బిహేవ్ చేస్తే చెవుక మోసిపోతుందా, ఒక చెప్పు అక్కడనే ఉండిపోతుందా చెప్పండి? వెంట్రుక అక్కడ ఉంటుందా? వెంట్రుక ఇంత పెద్ద వెంట్రుక ఉంటుందా కదా, ఉంటుందా? ఇవన్నీ కూడా ఒక మనుషులు ఎంత కాలు పెడితే చెప్పులు తీసుకొని బయలుదేరుతాం. ఒక ఇవన్నీ ఎప్పుడు జరుగుంటాయి? గబగబా అమ్మాయిని బెదిరించి బెంజ్ కారులో అత్యాచారం జరిగిన తర్వాత వెంట్రుకలు ఉన్నాయండి, చెవి కమ్మలం తీసుకెందుకు పోతాయి? ఈ మూడు అక్కడ జరిగినాయి. ఇన్నోవా కారులో ఓన్లీ వెంట్రుకలే ఉన్నాయని చెప్పేసి వెంట్రుక సేకరించారని చెప్పారు, వేలు ముద్రలు సేకరించారు. మరి అటువంటప్పుడు బెంజ్ కారు ఇన్నోసెంట్ ఆఫ్ ఇండియా ఎట్లయితుందండి కదా? మరి అటువంటిప్పుడు ఎందుకు సీజ్ చేశారన్న ప్రశ్న మామూలు వేలు ముద్ర గాలికి అనుమానం వస్తుంది. బెంజికారిది ఏమి లేదండి, అసలు బెంజికారిది ఏమి లేదు, మా ఎమ్మెల్యే గారి కొడుకుది ఏమి లేదు, వాళ్ళు మహా ఇన్నోసెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పాపం వేలు పెడితే కొరక ఎందుకు పెట్టారండి అని అడుగుతారన్నమాట అంత మాయకంగా. మరి ఇవన్నీ దొరుకుతాయండి కదా? ఆమె ఒంటి నిండా గాయాలు, ఇంత బాధపడ్డది, ఆ చిన్న ఏజ్ ఆమెని మభ్యపెట్టి ప్రలోభ పెట్టి ఆమెని బెదిరించి కొట్టి తిట్టి పంటిగాట్లు పెట్టి ఇంత చేసి మళ్ళీ క్రిమినల్ లాగా వాళ్ళు దొరకకుండా ఉండడం కోసం, వాళ్ళు బయటకు వస్తే కేసు పెట్టకుండా చేయడం కోసం నిఘా పెట్టి చేసేటట్టు వాళ్ళు ఎటువంటి క్రిమినల్లు, ఎటువంటి క్రిమినల్లకి వకాలత్తు పుచ్చుకొని ఎఫ్ఐఆర్ చేయడం లేట్ అయింది, మామూలుగా ఇన్ని ఫోరెన్స్కి ఇన్వెస్టిగేషన్లో లేట్ అయింది, ఇన్ని లేటు లేటు లేట్ అయింది కనుక ఈ లోకల్ పోలీస్ మీద నమ్మకం లేదని వాళ్ళ తరపున వాళ్ళ ఫాదరు పోయి సిబిసిఐడికి అప్లికేషన్ పెడితే సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుందండి. సిబిసిఐడి ఎవరికి ఏమీ భయపడదు, ఇవి ఎమ్మెల్యేలు కానివ్వండి కార్పొరేట్లు కానీ ఎవరికి ఏమీ ఉండదండి, వీళ్ళ మీద ఉన్నంత ఒత్తిడి లేదే అంటున్నారు. చెవులో పూలు పెట్టుకొని నమ్ముదాం మనం, చెవులో పూలు పెట్టుకొని అయితే పెట్టుకొని అప్పుడు నమ్మాలి. ఒత్తిడి లేకపోతే ఇవన్నీ జరిగినాయి కనబడతలేవండి, కనబడుతున్నాయా లేవా? అందువలన ఈ కేసు ఖచ్చితంగా సిబిసిఐడికి అప్పగించాలి. సిబిసిఐడికి అప్పగిస్తేనే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఇంకొకటి, ఇది ఇంకొక దేశానికి సంబంధించిన అమ్మాయిది కనుక మన దేశ పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్లకుండా వాళ్ళ వేరే విదేశీయురాలకి ఈ విధంగా నష్టం జరిగిందంటే భారతదేశం ఏమీ న్యాయం చేయలేదు అని వాళ్ళు అనుకోకుండా ఉండాలంటే ఇది ఖచ్చితంగా కేసు ట్రాన్స్ఫర్ కావాల్సిందేనండి. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? మీకు ఈ వీడియో నచ్చుతుందనుకుంటానండి, నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, మీ విజయలక్ష్మి.